ఏమన్నా ఎవరు మాట్లాడారు? ఇది ప్రభాకర్ ఎమ్మెల్యే ఓడిపోయి మైండ్ ఖరాబ్ అయినట్టుంది. ఎన్విఎస్ఎస్ ప్రభాకర్కి మైండ్ ఎమ్మెల్యే ఓడిపోయి మైండ్ ఖరాబ్ అయిపోయినట్టుంది. బెంచ్ గారు లెక్కన అది కూడా ఒకటి నిందన. అదేమన్నా ఏమో 10 లక్షలు కడితే లోన్ ఇస్తున్నారు ఆ బెంచ్ గారిది పెద్ద పని. అదేమన్నా 10 లక్షలు కడితే నెలకు 1 లక్ష రూపాయలు కట్టుకోవచ్చు లోన్. 2 కోట్ల బండి కూడా ఇస్తున్నారు. అది కూడా నింద. అదే నిందన. అది ఒక బెంచ్కారు ఒక పెద్ద ఇదా ఈ రోజులలో. బెంచ్కారు గిఫ్ట్ అనడం విమర్శ బీజేపీ చేయడం అనేది ఇది ఆస్పద నవ్వులాటగానే ఉంది. ఇదైతే ఇది నవ్వులాటనే. ఏ విమర్శ చేయాలో కూడా వీళ్ళకి అర్థమైతలేదు. ఎంత మైండ్ బ్లాక్ అయిపోయింది బీజేపీలోకి. తెలంగాణలో బీజేపీల మైండ్ బ్లాక్ అయిపోయింది అంత. అందుకే నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీ విమర్శలను కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. స్వాతంత్రం తీసుకొచ్చిన కుటుంబం యొక్క స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన ఆనాటి మహాత్మా గాంధీ అంటే మెయిన్ నెహ్రూ గారి మునిమన్మడు స్వతంత్రం తెచ్చిన ఆ కుటుంబంలో మునిమన్మడు దేశమిర్చి పారిపోతాడు అనే మాట కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోదు. ఆ విమర్శకు వాల్యూ లేదు. ఈ మాట ఎవరు అన్నారు? కిషన్ రెడ్డి గారు అన్న మాటకు వాల్యూ లేదు. నో వాల్యూ దానికి. రాహుల్ గాంధీ గారి మీద అన్న మాటకు దానికి వాల్యూ లేదు. దానికి బండి సంజయ్ గారు, నువ్వు కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు నీ కుర్చీ నువ్వు కాపాడుకునే శక్తే నీకు లేదు. నీకు తెలియకుండా నీ ప్రెసిడెంట్ కుర్చీ గుంజిపాటు చేశారు. నువ్వేం మాట్లాడుతావు బండి సంజయ్? నాకు అర్థం కాదు కాంగ్రెస్ మీద. నువ్వు అట్లనే కూర్చొని నీ కుర్చీ గాయ చేసి పాడేశారు కిందికేసి. మీరు తోపులమని ఎందుకు మాట్లాడతారు? మళ్ళీ ప్రశ్న అది. నీ అరే మమ్మల నోటిగాడ ముద్దా నియమ. అది నోటిగాడ ముద్దా అనేది మేం పెడితే అంటే ప్రజలు పెడితే ఇది దూరం ముచ్చట. కానీ నువ్వు కూసిన కుర్చే గాయ చేసింది నీ పార్టీ నిన్ను. దానికే దిక్కులేదు, నువ్వు దానికే సోయ్ లేదు నీకు. నువ్వు ఇక ఎవరో పెట్టే ముద్ద గురించి మాట్లాడుతున్నావు నువ్వు. ఏమని ఇక అది మూటగా అయిపోతుంది. కింద కూసిన కుర్చే గాయ చేసింది. ఇది ఏం మాట్లాడుతావు బండి సంజయ్ గారు? మీరు అంటే రాజు V6 రాజు ఏమంటుండంటే జగ్గారెడ్డి కష్టకాలంలో పనిచేసిండు, గవర్నమెంట్ వచ్చే టైంకి ఇట్లా అయిపోయింది జగ్గారెడ్డి బతుకు అని మన రాజు అడుగుతున్నాడు. V6 పరిస్థితి ఏదైనా ఒకటేలే ఏముంది భయం ఉంది అట్లా. జగ్గారెడ్డి ఇది సీరియస్ మ్యాటరు. నాది కూడా నేను చెక్ చేసుకుంటా ఒకసారి వాస్తవం కూడా. జీవితం అంతా కూడా కష్టకాలంలోనే కష్టం ఉన్న పరిస్థితుల్లో కష్టానికే లేదు. నాది ఎప్పుడు కష్టకాలంలో పనిచేస్తుడే నాకు అది అట్లా రాసి ఉంది మమ్మల్ని అట్లా రాసి పెట్టున్నట్టుంది నాకు అట్లా. అది ఇప్పుడు ఏముంటుంది నాకు ఇగో వాస్తవం కూడా చెప్తున్నా. లేలే నువ్వు మంచి ప్రశ్న అడిగినావు. ఇది సమయం సందర్భం చెప్పాలో లేదో కానీ నువ్వు మీడియాలో అడిగినప్పుడు జవాబు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. కరెక్టే 2017
2017లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసిగా ఉన్నప్పుడు అప్పుడు అందరు షాకింగ్లో ఉన్నారు, పరిశానలో ఉన్నారు, టెన్షన్లలో ఉన్నారు. ఆ టైంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు పిలిపించుకొని ఆయన్ని అడిగాడు, జగన్ రాహుల్ గాంధీ గారు సభ పెట్టాలి, అటు గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, ఇప్పటికే 3 ఏళ్ళు అయిపోయింది, ఏదో చేయాలి, మనం పార్టీని జోష్కి తీసుకురావాలి, క్యాడర్ని జోష్కి తీసుకురావాలి, మన లీడర్లు కూడా బయటికి వెళ్ళాలి, ఇదంతా జరగాలి, రాహుల్ గాంధీ గారి యొక్క సభ ఏర్పాట్లు నువ్వు చెయ్యాలి, నువ్వు నాకు తెలుసు ఆర్థికంగా నువ్వు ఇబ్బందులలో ఉన్నావు, అందరము ఇబ్బందులలో ఉన్నాము, అయినా సరే నువ్వు నేను నిన్ను అడుగుతున్నా అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే నువ్వు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రం అంతా ఉడికిపోతున్నది, ఉడుకుతున్నది ఉద్యమం పేరు మీద, ఆంధ్ర ప్రాంతం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, తెలంగాణ ప్రాంతంలో తిరగలేని పరిస్థితి ఉంది, మరి ఆ టైంలో కేసీఆర్ సొంత జిల్లా ఉద్యమ గడ్డ ఉమ్మడి జిల్లాలో మరి నువ్వు కిరణ్ కుమార్ రెడ్డి గారు 2013లో ఆయన ఒక సభ ఏర్పాటు నువ్వు 100,000 మందితోటి సభ ఏర్పాటు చేసినావు, ఆ రోజు స్కీము ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ బంగారు తల్లి స్కీమ్ని ప్రోగ్రామ్ను చేసినావు, మేమెవరం అప్పుడు అంతా ఉద్యమంలో ఉన్నాము, మేమెవరం షేర్ చేయలేకపోయినాం, కానీ సింగిల్ హ్యాండ్ మీద 2017లో అసలు నువ్వు చేసిన ఏర్పాట్లు కోట్ల రూపాయలతోటి ఆ కష్టకాలంలో నువ్వు అప్పుడు కూడా ఎవరి సపోర్ట్ లేకుండా నీ సింగిల్ చేయి మీద నువ్వు అంత పెద్ద సభ ఏర్పాటు చేసినావు, ఎక్కడ కూడా ఉద్యమము డిస్టర్బెన్స్ కిరణ్ కుమార్ రెడ్డి సభలో జరగలేదు, ఎలాంటి ఇబ్బంది కాకుండా సింగిల్ ల్యాండ్ మీద చేసినావు, నాకు చాలా ఐడియా ఉంది, ఇప్పుడున్న పరిస్థితులలో నువ్వు చేయగలుగుతావు, నువ్వు చెయ్యాలి అని అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగితే నేను 2017లో నేను ఆ రోజు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారి యొక్క సభ ఏర్పాట్లు బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున చేసిన నా నియోజకవర్గంలో ఎంతకైనా మంచిదని ఒక 60-70 వేల మందిని మొబిలైజేషన్ చేసిన లక్కీ ఏంటంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న ఆ సభకు అందరూ రావాలని యావత్ రాష్ట్రంలో ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చిర్రు, సంగారెడ్డి సభకు రాహుల్ గాంధీ సభకు వచ్చిర్రు, దాని తర్వాతనే అసలైన ఆట కొంత జోష్ వచ్చేది స్టార్ట్ అయింది. ఇక 2018కి ఎన్నికలకు ఒక వాతావరణం క్రియేట్ చేయడం కూడా జరిగింది. సరే కష్టకాలంలో నాకు వంతు రాసి ఉంది అట్లా, అది ఓకే, అది అట్లా పని చేస్తా, నాకు అది ఇబ్బంది లేదు. ఓకే, అవునవును, లేలే కరెక్టే రాజు, నువ్వు అనేది కూడా అదే కాకుండా 2018లో నాకు హరీష్ రావు టార్గెట్ పెట్టి జైల్లో వేయించుడు, నేను మళ్ళీ బయటకు వచ్చుడు, గెలిచిన 3 ఏళ్ళు కూడా ఆడుకున్నా, ఏది ఆ ఉమ్మడి జిల్లాలో నేను కూడా హరీష్తో ఆడుకున్నా మినిస్టరే, దాన్ని హరీష్ రావు తట్టుకోలేకపోయింది, అమ్మ నేను మంత్రి ఉన్నాడే ఒకటి జిల్లాలో ఎమ్మెల్యే, నమ్మ జిల్లాలో నాకు ఎవడు అడ్డం లేడు, నమ్మ వీడొక్కడే నాకు అడ్డం తిరిగిపోయిండు, పోలీసు వాళ్ళు వీడిని కంట్రోల్ చేయలేకపోతుర్రు, పోలీసు వాళ్ళతోటి ఈయన ఇబ్బంది పెట్టాలంటే పోలీసు వాళ్ళని అదరగొడుతున్నాడు, పోలీసు వాళ్ళనే తిడుతున్నాడు, పోలీసు వాళ్ళని కూడా అటాక్ చేస్తున్నాడు, ఏదన్నా కార్యక్రమం పెట్టుకుంటే దన్మని ప్రోటోకాల్ అమ్మ జగ్గారెడ్డి వస్తే ఏం గొడవ అవుతుంది అనే ఒక టెన్షన్ హరీష్ రావుకి, ఇదేం బతుకు అనే హరీష్ రావు ఆ డిస్టర్బెన్స్ అయిపోయాడు మొత్తం, ఇక అంతా పిచ్చోడు అయిపోయి ఏం చేద్దాం అనే దాంట్లో అది ఆ పంచాయతీ పాస్పోర్ట్ కాదు ఇవన్నీ అందరూ ఆయన అది తీసుకొచ్చిండు, అరెస్ట్ చేసిండు. ఆ టైంలో ఇంకోటి చేసిన, లేదు రాజు నువ్వు చెప్పినావు, మళ్ళీ ఏంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏది ఉమ్మడి జిల్లాలో కష్టకాలమే కదా,
ఏది గెలిచిన తర్వాత గెలిచిన అంటే ఓడగొట్టాలని అప్పుడు బాగా ట్రై చేసిండు. నేను ఆ 3-4 ఏళ్ళు బాగా కష్టపడ్డా, గెలిచిన తర్వాత ఆడికించి ఇక మళ్ళీ కొత్త ఆట స్టార్ట్ అయింది. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లో, ఇది లోకల్ పార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్లో నిర్మల నా భార్యని అప్పుడేంది, అప్పుడు నేను నా ఉమ్మడి జిల్లాలో కేసీఆర్ సొంత జిల్లాలో చక్రాలు తిప్పే హరీష్రావు జిల్లాలో చక్రాలు తిప్తున్నట్టు కదా హరీష్రావు, చక్రాలు తింపే హరీష్రావు జిల్లాలోనే యునాన్మస్ కావద్దని కేసీఆర్ సొంత జిల్లాలో యునాన్మస్ ఎమ్మెల్సీ యునాన్మస్ కావద్దు, ఈయన కాంగ్రెస్ ఉన్న 230 ఓట్లు నేను అభ్యర్థిని పెట్టి ఆ అభ్యర్థి నా భార్యని పెట్టి నా భార్యగా కాంగ్రెస్ 230 ఓట్లు వేయించుకొని అదనంగా 9 ఓట్లు ఎక్స్ట్రా తీసుకొచ్చి నేను కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికిని కాపాడుకుంటూ వాళ్ళ ఉనికిని కథం చేసిన సీఎం జిల్లాలో యునాన్మస్ కాకుండా ఎమ్మెల్సీని కాంగ్రెస్ పార్టీ సత్తా ఉన్నది ఇడా అని చూపెట్టిన. రెండు, ఇప్పుడు మీరు ఇంకోటి అడిగారు జోడో యాత్ర, జోడో రాహుల్ గాంధీ జోడో యాత్ర నా నియోజకవర్గం మీద పోవడం నేను అదృష్టంగా భావించిన. నేను చాలా అదృష్టంగా రాహుల్ గాంధీ గారిని ఏమో ఒక 20 కిలోమీటర్లు నా ప్రాంతంలో నడుచుకుంటూ పోతున్నాడు అనేది అదృష్టంగా రాజకీయమైన అదృష్టంగా భావించి బ్రహ్మాండమైన స్వాగతం పలికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఒక గుర్తింపుని రాహుల్ గాంధీ గారి దగ్గర తెచ్చుకోగలిగిన ఈ సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో అధికారం లేని 9 ఏళ్లలో అనేక ఆర్థిక ఇబ్బందులు వాళ్ళ ప్రెషర్స్ అవి ఇవి తట్టుకొనే సక్సెస్ఫుల్ ప్రయాణం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చేసిన. గవర్నమెంట్ వచ్చింది హ్యాపీ, కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం వల్ల జగ్గారెడ్డి ఓడిపోవడం అనేది వదిలేండిగా, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం వచ్చింది, ప్రజలకు అండగా నిలబడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చింది నేను దానికి హ్యాపీగా ఉన్నా. కష్టకాలం నేను ఉండొచ్చు, అధికారం ఉన్నప్పుడు నేను ఈడ ఇళ్ళ లేకపోవచ్చు, కానీ ప్రజలకు హ్యాపీగా అంటే స్వేచ్ఛగా డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో పద్ధతులు అందరూ సుఖ జీవితాలతో బ్రతికే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలు తెచ్చుకున్నారు, అది నాకు చాలా 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 సంతోషం అనిపించింది. ఇక మీరు ఇంకోటి అడిగారు పదవులు ఇదువులు అంటే, ఇక అది జగ్గారెడ్డి ఏది ఆశించి చేయడు, జగ్గారెడ్డి ఏది ఆశించి చేయడు, పడి ఎవరిని అడగడు. జగ్గారెడ్డి అవసరం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖార్గే గారు జగ్గారెడ్డి అవసరం ఉన్నప్పుడు జగ్గారెడ్డిని తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఏ బాధ్యత ఇస్తే జగ్గారెడ్డి పనిచేయగలుగుతాడు ఆ బాధ ఇచ్చే రోజు వస్తుంది, ఏడాదికి వస్తుందా 2 ఏళ్ళకు వస్తుందా 3 ఏళ్ళకు వస్తుందా వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ వచ్చిన టైంలో నేనేదో లేను అనేది ఎవరు ఫీల్ కావద్దు, ఎవరైనా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే అయితున్నా నేను అంటలేను, కానీ అయితున్నా నేను ఎందుకంట కానీ కదా రాజు ప్రశ్న అడిగిండు వాళ్ళ ఫీల్ కాదు అది ప్రశ్న అది అంటే అన్న నువ్వు అమ్మా ఈ 9 ఏళ్ళ కష్టకాలంలో నువ్వు అసలు టైంలో లేకపోతావు అని కొంత ప్రశ్న ప్రజలదే అడిగేదో అడిగిండు, ఎవరో ఒకరు ఇద్దరు అనుంటారు అడిగి ఉంటాడు, కానీ అది పెద్ద 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 విశేషమేం కాదులే, అదేం పెద్ద విశేషమేం కాదులే అదంతా అది కూడా.